అందరికీ నమస్తే వైభోగం కథ రెండవ భాగం పెద్దావిడ వెంటనే అవునమ్మా మా పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ రెండు రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి పిల్లవాడికేమో జంతికలు నచ్చేవి మా వారికి నూనె వాసన పడేది కాదు అందుకని నూనె పిండి వంటలు చేయాలంటే పక్కింట్లో వండి వాళ్ళకి సగం ఇచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని అంది పెద్దావిడ సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది వాడి కోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎరచేరావిడ పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసినా బెల్లం పాకంతో సున్నుండలు చేయండమ్మా వంటికి బోలెడు బలం ఎదిగే పిల్లలు కదూ అంది పెద్దావిడ మిక్సీలో పంచదార ఆడించి కలిపేయడం అలవాటైపోయి పాకం చేయడమే మానేసం ఈ మధ్య మీరు చెప్పారుగా అలాగే చేస్తానులేండి అంది ఎరచీరావిడ మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది రెండు బుగ్గల్లో రెండు సున్నుండలు కుక్కుని చప్పరిస్తూ వెళ్లేది బడికి అని మురుపంగా చెప్పింది పెద్దావిడ వీళ్ల కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతుంది భావనకి పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు కొన్ని కథలు కబుర్లు మద్రాస్ విశేషాలు మంగళహారతులు తెలిసాయి ఆ కాసేపటిలోనే పిల్లల పెంపకంలో ఎనభైలలోనూ డెబ్బైలలోనూ తొంభైలలోనూ ఉన్న తేడాలు కూడా తెలిసాయి రిసెప్షనిస్ట్ని చూస్తూ పళ్ళు నూరటం కంటే చాలా మంచి కాలక్షేపం అయిందనుకుంది ఈలోగా నలుగురు ఐదుగురు పేషెంట్లు లోపలికి వెళ్ళి వచ్చినట్లున్నారు ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపే గడుపుతున్నారు లోపల ఉన్న డాక్టర్ అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకషంగా అన్నీ చర్చిస్తున్నట్లున్నారు అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది మరొక్కసారి మెయిల్స్ చెక్ చేసుకుంటే నయం అనుకుని ఫోన్స్ బయటకు తీస్తుండగా రిసెప్షనిస్టు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ మీ తిరునాళ్ళు ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి లోపలి పేషెంట్ బయటకొచ్చాక అని నవ్వి ఆమె వెయిటింగ్ హాల్ చివరనున్న బాత్రూమ్ వైపుకి వెళ్ళింది భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది వీళ్ళు ఇక్కడే కలిసినట్లు మాట్లాడుకుంటున్నారే అనుకుంటుండగా తనకంటే పెద్దావిడ మరింత అవాక్కవడం అవడం గమనించింది పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి నువ్వు నా కూతురువా అంది ఎర్రచీరావిడ అవునమ్మా దా లే అంటూ ఆవిడిని రెక్కపుచ్చుకుని లేపి వీల్చైర్లో కూర్చోబెట్టింది నా కూతురువేనేమిటే నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలోకి ముఖ కవళికలు మార్చింది పెద్దావిడ అవునమ్మా నేనే సుజాతనే అంది కూతురు నవ్వుతూ అవునె ఎవరో అనుకున్నాను డాక్టర్ పిలిచారా అంటుండగా ఉంటామండి అని భావనకి కళ్ళతోనే వీట్కోలు పలికి చిరునవ్వుతో వీల్చైర్ తోసుకుంటూ లోపలికి తీసుకువెళ్ళింది సుజాత ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి తన సీట్లో కూర్చుంది భావన ఇక ఆగలేకపోయింది విసుక్కున్నా పర్వాలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తల్లి కూతుళ్లా ఇక్కడే ఇప్పుడే కలుసుకున్నట్లు మాట్లాడుకున్నారే అంది ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతుందో తను పట్టించుకోలేదు ఆఫీసుకి వెళ్ళాలి అనే కంగారు కూడా తనలో లేదు అర్జెంట్ ఈమెయిల్స్ వచ్చాయేమోనని చూసుకోనులేదు ఆవిడ చెప్తున్నది ఆసక్తిగా వింటోంది ఆ పెద్దావిడికి ఎనభై ఐదేళ్లు ఉంటాయి గత పదేళ్లుగా ఆవిడ ఇక్కడికి వస్తున్నారు మొదట్లో కొడుకు తీసుకువచ్చేవారు కానీ ఆ మధ్య కొడుకు చనిపోయారట ఈవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్నా తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవడంతో అన్నీ మానుకుని అమ్మను చూసుకోవడం కోసం ఇక్కడికి మకా మార్చుకున్నారు ఈ పదేళ్లలో పెద్దావిడ జ్ఞాపక శక్తి అంతకంతకు తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు అంది మరి చిన్నప్పుడు కబుర్లన్నీ పోసుగుచ్చినట్లు చెప్తున్నారు కదూ అంది భావన అదే అల్జీమర్స్ వ్యాధి లక్షణం బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి కానీ ప్రస్తుత విషయాలు గుర్తుండవు ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తుంది మాట కూడా ఈ మధ్య బాగా అస్పష్టంగా వస్తుంది పాపం అయినా కూతురు కబుర్లు చెప్తుంటే కూతురిని కూడా గుర్తుపట్టలేకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు ఉన్ననాళ్ళు ఆవిడిని సంతోషంగా ఉంచాలన్నదే సుజాత గారి ప్రయత్నం అందుకే కూతురినని చెప్పకుండా ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు నేను ఒకసారి అడిగాను రోజు అవే కబుర్లు విన్నా మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని అమ్మ నవ్వుతుంది కదా అదే చాలంటూ నవ్వుతారు సుజాత గారు ఆవిడికి ఉన్న సహనం శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తుంది నమ్ముతారో లేదో ఈ ఎనిమిదేళ్లలో నేను మాగాయబద్దలు తిరునాళ్ళు మంగళహారతులు గురించి వందల సార్లు విన్నాను వాళ్ళ వచ్చేది నెలకొకసారే మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు రాత్రి విని ఉంటారు అయినా మళ్ళీ మళ్ళీ వింటారు మళ్ళీ మళ్ళీ కొత్తగా విన్నట్లే నవ్వుతారు ఎప్పుడైనా ఆవిడికి తన కొడుకు మరణమో ఇంకేమైనా పాత విషయాలు గుర్తొచ్చి బాధ కలుగుతోందనిపిస్తే ఇంకేదో విషయంలోనికి వెళ్ళిపోతారు ఆ మహాతల్లి అదృష్టం కూతురు టాపిక్ని మార్చిందని కూడా పసిగట్టలేని పసి మనసు ఆవిడిది ఆవిడ మంచాన ఉండొచ్చు ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు తన పని తాను చేసుకోలేకపోవచ్చు అన్నం తినాలన్నా చేతులు వణకొచ్చు లేచి నాలుగు అడుగులు వేయలేకపోవచ్చు కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడి ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు అంది రిసెప్షనిస్ట్ ఈలోగా మోగితే లేచి తలుపుల దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పే మాటలకి తలాడించింది మళ్ళీ వచ్చి కూర్చుని ఏదో టైప్ చేసుకోవడం మొదలుపెట్టింది భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది లోపల డాక్టర్ తల్లి తల్లికూతుళ్ళతో మాట్లాడుతున్నారు కానీ భావనకి ఆలస్యం అయిపోతుందన్న కంగారు లేదు గుండెల్లో ఏదో బరువు అది బాధ కాదు భయం కాదు ఆనందం కూడా కాదు ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఆ తల్లి తల్లికూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఆ పెద్దావిడ కబుర్లు వింటూ ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు ఆ పెద్దావిడ ముద్ద మాటల మధ్య బోలెడు జీవితసారం ఆవిడ బోసినవ్వు ఇవన్నీ తన కళ్ళలోనే ఆడుతున్నాయి జ్ఞాపక శక్తి పోవడం ఆ పెద్ద ఆవిడికి శాపమా వరమా ఇందాక నోటీస్ బోర్డులో కరపత్రాలపై ఉన్నవి చదివింది నిత్య జీవితంలో చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోవటం ఉన్న చోటు ఏదో జరుగుతున్న తారీఖు ఏదో మర్చిపోవటం ఏదో చేయాలనుకుని లేచి అదేమిటో మర్చిపోవటం వెరసి నిత్య జీవితం గందరగోళంగా మారుతుందట కానీ అవన్నీ పెద్దావిడిని ఏం బాధపట్టలేవు హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతోంది ఒకప్పటి కష్టాలు కన్నీళ్ళు అవి గుర్తు చేసే మనుషులు సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు ఒకవేళ గుర్తొచ్చినా అవి మరిపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటుంది ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది ఆవిడ అందరికంటే సంపన్నురాలు అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఈ ఆనందం ఇంతకంటే వైభోగం ఏముంటుంది ఒక గంట క్రితం పుణ్యానికి తనకి ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది తన వంతు వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పింది అంతే కదా దానికి ఎంత అసహనం కలిగింది తనలో నిజానికి ఈ తల్లి కూతుళ్ల పట్ల ఆవిడకున్న భావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశీల్యం కనిపించింది తనలోని అసహనం వల్ల తనలోని శాంతం వల్ల ఒకే మనిషి రెండు రకాలుగా కనిపించింది కదా అనిపించింది మరి మరొక పక్క సహనానికి ఎర్రచీర కట్టినట్లుగా ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీయలేకపోతుంది రిసెప్షనిస్టు అనసూయమ్మ గారి అటెండెంట్ అని తనని పిలవడంతో ఈ లోకంలోనికి వచ్చి కళ్ళు తుడుచుకుని లేవటానికి సిద్ధమై బ్యాగ్ భుజాన వేసుకుంటూ నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకుని బయటకు వస్తున్న వీల్చైర్ వైపుకు చూసింది రెండవ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వు ముఖాన్ని చూడటానికో తల్లిని పసిపాపలాగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కల్మషమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడ్కోలు పలుకుదామనో తెలియదు కానీ మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురు చూస్తూ డాక్టర్ గదివైపు అడుగులు వేసింది భావన సమాప్తం ఈ కథ నాకు చాలా చాలా నచ్చిందండి ఈ కథ విన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ ప్రసన్న